Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rammohan Naidu ni odinchadaniki Jagan big sketch. Ummadi Srikakulam jilla modati nunchi Telugudesam party ki kanchukota lantidi. 2019 ennikalalo matram Jagan wave lo aa party venukabadindi. Antati prabhanjananni kuda tattukoni Srikakulam MP ga Kinjarapu Erranaidu Tanayudu Rammohan Naidu varusaga rendava sari jayaketanam egaravesaru. వైసీపీపై మాటల తోటాలు పేలుస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడే రామ్మోహన్ నాయుడిని ఈసారి ఎన్నికలలో ఓడించేందుకు ముఖ్యమంత్రి జగన్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే 2019 ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని తరుపు ముక్కగా వాడాలని యోచిస్తున్నారు. జిల్లాలో బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన ఆమెను ఇప్పటి నుంచే జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాలని, ఎంపీగా పోటీ చేయడానికి పునాది వేసుకోవాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. గతంలో 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి తనను కూడా ఎంపిక చేస్తారని ఆమె భావించినప్పటికీ ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలో ఉండడంతో కిల్లిని ఎంపిక చేయలేదు. తనను రాజ్యసభకు ఎంపిక చేయలేదని శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన జగన్ను కలిసేందుకు కూడా నాయకులు పోలీసులు అడ్డంకులు సృష్టించారంటూ కొన్నాళ్ల క్రితం ఆమె అలకబూనారు. పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అయితే తాను ఎందుకు రాజ్యసభకు పంపించనది, భవిష్యత్తులో పార్టీకి ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నది ఆమెకు ముఖ్యమంత్రి తెలియజెప్పడంతో మెత్తబడ్డారు. 1996 నుంచి 2009 వరకు ఎంపీగా దివంగత ఎర్రన్నాయుడు ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఆయన తనయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంక్ ఉందని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఆ పార్టీని ఓడించేందుకు అంది వచ్చే ఎటువంటి అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. చోటా మోటా నేతల నుంచి బడా నేతల వరకు వైసీపీలో చేరడానికి ద్వారాలు తెరిచారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటువంటి తరుణంలో రానున్న ఎన్నికలలో శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని వైసీపీ గెలుచుకోగలుగుతుందా లేదా అనేది తెలియాలంటే ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడక తప్పదు.